पिता पुत्र पवित्र आत्मा नाम मुना మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్ముని సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రిమిన సహోదరి సహోదరులారా, హబక్కుకు ప్రవక్త తన గ్రంథములో 2వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు, ప్రభువు రానున్నాడు ఇక ఆలస్యము చేయడు. ప్రభువు రానున్నాడు ఇక ఆలస్యము చేయడు. ఈ మీకా ప్రవక్త ప్రభువు రాకడను ఇజ్రాయేలు ప్రజలు వేచి ఉన్న ఆ రాజు కోసము ప్రవచిస్తూ అంటున్న మాట ఇది, ప్రభువు రానున్నాడు ఇక ఆలస్యము చేయడు. ప్రభు రానున్నాడు, ఇది వాస్తవం. ఆలస్యం చేయడు అంటే నీవు నేను ఎదురు చూసినంత తొందరగా కానీ అంత లేటుగా కానీ ప్రభు రాడు. ఆయన ధనాన, ఆయన సమయాన, ఆయన ప్రణాళిక ప్రకారము ప్రభు వస్తారు. అలాగే ప్రభు మొదటి రాకకు కొన్ని యుగాలు పట్టింది. కొన్ని యుగాలు ప్రభువు ఆదాము అవులకు వాగ్దానం చేసిన వాళ్ళకు ముందుగానే తెలియపరిచినటువంటి ఆ ప్రభువు, ఆ కుమారుడు రావటానికి కొన్ని యుగాలు పట్టాయి. అలాగే రెండవ రాకడ రావటానికి కూడా కొన్ని యుగాలు పడుతుంది. మనం అనుకున్నంత తొందరగా రాదు, అలాగే మనం అశ్రద్ధ చేసినంత ఆలస్యంగా కూడా రాదు. ప్రభు రాకడ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు కూడా తెలియదు. ఒకటి మాత్రం వాస్తవము, ప్రభు వస్తున్నారు, రానున్నాడు. అది మన హృదయాలలోకి కానివ్వండి, మన జీవితాల్లోకి కానివ్వండి, లేకపోతే తన రెండవ రాకడ కానివ్వండి. సిద్ధపాటు కలిగిన వారు ప్రభువునకు ఎదురుగా వెళ్తారు, ధైర్యంతో తల ఎత్తుకుని ఆయన కోసం చూస్తారు. సిద్ధపాటు లేని వారు నిరుత్సాహానికి, అధైర్యానికి గురి అవుతారు. కాబట్టి మనమందరం కూడా సిద్ధపాటు కలిగిన క్రైస్తవులుగా ఉండాలని, ప్రభు రాకడకై మనల్ని తయారు చేయమని ఆత్మదేవుని ప్రార్థన చేద్దాం. ఈనాటి దీపావళి పూజలో దేవరకొండ నాగేంద్రం, శౌరిలు, బుల్లబ్బాయి, జోష్ణ, ఆదిలక్ష్మి, నాని, మురళి, పండు వీరి కోసం ప్రార్థన చేద్దాం. వీరికి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేస్తున్న పనులు సహాయం ఉండమని, మరియు వారి కుటుంబంలో మరణించినటువంటి బుల్లయ్య, పాములు, సౌభాగ్యమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. మనం చేసిన సకల పాపలను మన్నించమని ఆ ప్రభుని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ దివ్యశక్తితో మా హృదయములను సిద్ధము చేయుము. తద్వారా నీ కుమారుని క్రీస్తు వచ్చినప్పుడు శాశ్వత జీవపు విందునకు మేము యోగ్యతను కలిగి ఉందుము. అతని చేతులు మీదుగా వడ్డించు స్వర్గపు ఆహారమును భుజింప అర్హులము అగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము పునీత మత్తయి రాసిన శుభవార్త 15వ అధ్యాయము 29 నుండి 31వ వచనం వరకు 15వ అధ్యాయము 29 నుండి 31 వచనములు
ఆ దినమున యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గృఢ్యవారిని, మూగవారిని, రోగులను, అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాట్లాడుట, వికలాంగుల అంగ పుష్టి పొందుట, కృంటివారు నడచుట, గృఢ్యువారు చూచుట జనసమూహము చూసి విస్మయముంది ఇజ్రాయేలు దేవుని స్తుతించేరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రిమైన సహోదరి సహోదరులారా, పెద్దవారు రాగానే కూర్చున్న చోటు నుండి పైకి లేచి నమస్కారం చేస్తాం. అది ఇప్పుడిప్పుడు మరీ తగ్గిపోతుంది. కానీ పాత రోజులైతే కన్న తండ్రి వచ్చిన పిల్లలు పైకి లేచేవారు, మనవుళ్ళు కూడా పైకి లేచేవారు, నాన్నగారు అని పిలిచేవారు, తాతయ్య అని పిలిచేవారు. అంటే పెద్దవాళ్ళు వస్తే పైకి లేచి నమస్కారం చేస్తాం. ఇంకా పెద్దవారు అనుకోండి, గౌరవం ఉందనుకోండి, వాళ్ళకి పాద నమస్కారం కూడా, పాదాలకు నమస్కారం చేస్తాం. గురువులు, స్వాములు, ఆచార్యులు వీళ్ళు వస్తే వాళ్ళ పాద నమస్కారమే కాకుండా వాళ్ళ పాదాలు కడగటానికి, లేకపోతే వాళ్ళ పాదాలను మన కంటికి మన నుదిటికి అద్దుకోవటానికి ప్రయత్నించేస్తాం. తద్వారా మన యొక్క అర్హత తగ్గిపోతుందని కాదు, లేకపోతే మనం మనల్ని తగ్గించుకుంటున్నామని కాదు. వాళ్ళు మనకంటే పెద్దవారు, వారి ఆశీర్వాదం మనకు కావాలని అలా నమస్కారం చేస్తూ ఆశీర్వాదాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం, వేడుకుంటూ ఉన్నాం. అందుకని చూడండి, విద్యార్థి వెళ్ళి ఉపాధ్యాయుని కాళ్ళు మ్రొక్కారనుకోండి, ఏమంటారు? ఏమంటారు? ప్రకాశవంతమైన జీవితం కోసం తెలివితేటలతో ప్రభు నిన్ను దీవించురుగాక అంటారు. ఇంకా ఏమంటారు ఆశీర్వాద వచనములు? దీర్ఘాయుష్మానుభవ, దీర్ఘ మంగళీ భవ, పిల్ల పాపలతో నూరేళ్ళు వర్ధిల్లండి, సుఖ సంతోషాలతో మీ కుటుంబం ఉండాలి అని మ్రొక్కిన ప్రతిసారి కూడా ఆ పెద్ద వ్యక్తి ఆశీర్వాదాన్ని ఇస్తారు. చూడండి ఒకసారి, మనము మనతోటి మనుషుల పాదాలు మ్రొక్కినప్పుడు, పాద నమస్కారం చేసినప్పుడు వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అవి చాలా వాటి కూడా జరుగుతాయని మన విశ్వాసం. తల్లిదండ్రుల ఆశీర్వాదములు, గురువుల ఆశీర్వాదములు మన జీవితాల్లో ఫలిస్తాయని మనకు చాలా నమ్మకం ఉంది. ఒక మనిషి పాదాలు మ్రొక్కినప్పుడు, పాదాలకు నమస్కారం చేసినప్పుడు వాళ్ళు అదే అనేక విధములుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదే దేవుని పాద సన్నిధికి వస్తే, దేవుని పాదాలకు నమస్కారం చేస్తే, దేవుని పాదాల దగ్గర మనం కూర్చొని ఉంటే ఇంకెంత ఆశీర్వాదకరం. ఇంకా ఏ విధంగా ఆయన ప్రభు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు మనలను అంటే చెప్పలేం. ఆయన కృపకు, ఆశీర్వాదాలకు హద్దులు ఉండవు. ఆకాశమే పరలోకమే ఆయన హద్దు. అదే ఈనాటి సువార్తలు చూస్తూ ఉన్నాం. ఈనాటి సువార్త ఇచ్చిన భాగం ఇంకా ఎక్కువ ఉంటుంది. మన వాక్యాంశం, ధ్యానాంశం కొద్ది ఆది అంశం కాబట్టి కొద్దిపాటి అంటే సగము సువార్తనే చదివాను. అక్కడ ఏమని ఉంది? అనేక మంది రోగులను, వికలాంగులను, మూగవారిని, చెవిటివారిని అందరిని కూడా ఏం చేశారు? ప్రభు పాద సన్నిధికి చేర్చారంట. చూడండి, ప్రభు పాద సన్నిధికి చేర్చారు వాళ్ళు. ప్రభు ఊరికే ఉన్నారా? మన ప్రాదాలు మొక్కిన ఎవరినైనా మనం ఊరికి వదిలిపెడతాము, ఆశీర్వదించము, అక్కడ శపించము కదా, ఆశీర్వదిస్తాం కదా. మరి ప్రభు పాద సన్నిధికి వాళ్ళందరూ వస్తే ప్రభు ఒక్క మాట అనలేదు వాళ్ళని. మీరు ప్రార్థనకు వెళ్తారా, ప్రార్థన చేస్తారా, విశ్వాసులేనా, క్రైస్తవులేనా అనే ప్రశ్న లేదండి. అక్కడ మీకు అవసరం ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చారని వాళ్ళని అడిగిందే లేదు. వారందరిని కూడా ప్రభు స్వస్థపరచారు. ఆయన పాద సన్నిధిలో ఉన్న మహత్యం అటువంటిది. ఆయన గొప్పతనం. ఆయన దగ్గరికి వస్తే నీకు పాపక్షమాపణ దొరుకుతుంది. అక్కడ మగ్ధలైన మరియమ్మను చూస్తాం. ఆయన పాద సన్నిధికి వెళ్ళి ఆ యొక్క పాదములను కడిగి తన తల వెంట్రుకతో తుడుస్తూ ఉంది. తల వెంట్రుక అన్ని కూడా అలా పెట్టుకొని తుడుస్తూ ఉంది.
అప్పుడేమైపోయింది? ఈమె చేసిన అనేకమైన పాపములు క్షమింపబడ్డాయి. చూడండి, ఆమె ఆయన పాద సన్నిధిలో ఉన్న మహత్యం చూడండి. పాప క్షమాపణించే స్థలం అది. ఇక్కడేమో రోగులందరినీ స్వస్థపరిచే స్థలముగా ఉన్నది. పాద సన్నిధికి చేర్చగా ప్రభు స్వస్థపరిచారు అందరినీ. ఆమెకేమో పాప క్షమాపణ దయచేస్తూ ఉన్నాడు. ఆయన పాద సన్నిధి ఏమైపోతుంది? పాఠశాల కూడా అవుతుంది. అది ఎక్కడ చూస్తాం? లూకా సువార్త 10వ అధ్యాయంలో మార్తమ్మ మరియమ్మ ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు ఒకరేమో వంట పని మీద బిజీగా ఉంటే మరొకరు ఏం చేశారు? ఆ ప్రభు పాదముల చెంత కూర్చొని వింటూ ఉన్నది. అంటే ధర్మశాస్త్రాన్ని, ప్రభు వాక్యాన్ని ప్రభు వివరిస్తూ ఉండగా ఆమె ఆలకిస్తూ ఉంది. ఒక విద్యార్థిని వలె, అది ఒక పాఠశాల. ప్రభు పాదం దగ్గర కూర్చొని బైబిల్ చదివితే ప్రభు నీకు వివరిస్తారు. ఎందుకంటే ఆయన పాద సన్నిధి, ఆయన సన్నిధి ఒక పాఠశాల. అలాగే యాయూరు వచ్చేసి ఆయన పాదములపై పడి, ప్రభువా నా కుమార్తెను మీరు బ్రతికించండి, మరణావస్థలో ఉందని ఆయన పాదములపై పడుతున్నాడు. అది వేడుకోలు స్థలం. అంటే చూడండి, ప్రభు పాద సన్నిధికి వచ్చి ఆయన పాదముల దగ్గర ఉండి అనేక మంది అనేక రకముల మేలులు పొందారు. ఇప్పుడు నీవు నేను కూడా చేయవలసిన పని ఏమిటి? ఆయన పాద సన్నిధిలో కూర్చోవటం. కూర్చుంటే అదే నీకు పాఠశాల అవుతుంది, అదే నీకు క్షమాపణ స్థలం అవుతుంది, అదే నీకు ప్రార్థనా స్థలం, వేడుకల స్థలం అవుతుంది, అదే నీకు ఓదార్పు స్థలం కూడా అవుతుంది. ప్రభు మన బాధల్లో పాలు పంచుకుని ఓదార్చువాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన పాద సన్నిధికి చేరటానికి, అది ఇక్కడ కానివ్వండి, మీ ఇళ్లలో కానివ్వండి, మీ రూముల్లో కానివ్వండి, కూర్చొని ప్రభుని ధ్యానం చేయటానికి, బైబిల్ పఠనం చేయటానికి, ప్రభు మార్త మరియల వలె నేను మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. ప్రభు, ఇదిగో అనేక మంది అస్వస్థత కలిగిన వారిని, రోగులని మీ పాద సన్నిధికి చేర్చగా నీవు స్వస్థపరిచావు. ఇదిగో నా కుటుంబాన్ని, మా బాధలను, మా ఆరోగ్య సమస్యలను నీ దగ్గరికి చేరుస్తూ ఉన్నాను, స్వస్థపరచండి. ప్రభు, అనేకమైన బాధల్లో ఉండి, మరణావస్థలు ఉన్నప్పుడు, మరణ వేదనలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మరియమ్మ వచ్చేసి నీ యొక్క పాదముల దగ్గర అదిగో ఓదార్పును పొందిందో, మా బాధల్లో మమ్మ ఓదార్చండి. నీవు నీ యొక్క ఇంటిలో, నీ గదిలో కూర్చొని అదే ప్రభు సింహాసనం అనుకొని, ఆయన పాదముల దగ్గర ఉన్నావు అనుకుని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితాల్లో నువ్వు అనేకమైన మేలు పొందుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పాద సన్నిధి చేరి అనేకమైన మేలు పొందటానికి మనకు శక్తిని, ప్రేరణను, సమయాన్ని దచ్చమని ఆ ప్రభుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. అంకితమయ్యా వినరావా దీన ప్రార్థనా, యేసయ్యా తీకును మా హృదయార్పణ, ఓ నిన్ను నమ్మిన మహిమను. సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి అర్పించే ఈ అర్పణ సర్వశక్తి లభ్యత అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమట్లు ప్రార్థించండి.
ఓ దైగల సర్వేశ్వర, మా పూజల బల్యార్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్తి ఎగునట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుటా ఎట్లనగా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా నాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబయటకు ఇష్టపూర్తిగా తనను తాను అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనేరి, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఈనాటి పూజాబలిని సమర్పిస్తున్నటువంటి దేవరకొండ నాగేంద్రము, శౌర్యులు, బుల్లబ్బాయి, జోష్ణ, ఆదిలక్ష్మి, నాని, మురళి, పండు వీరి కోసం ప్రార్థన చేద్దాం. అలాగనే వారి కుటుంబంలో మరణించినటువంటి బుల్లయ్య, పాములు, సౌభాగ్యం వీరల ఆత్మలకు ఆ దేవాది దేవుడిని తీవ్ర శాంతిని దయచేయమని వేడుకుందాము. ఉత్థాన మగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువ, అన్ని కీడుల నుండి, అన్ని అనారోగ్య పరిస్థితుల నుండి, మానని రోగము నుండి, మానసిక బాధ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడనే యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఆ శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వసించిన ఏలినవారని యేసువ, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపు వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో అందరి రోగములను నయము చేయు పరమ వైద్యుడు. విశ్వాసముతో ఆయన పాద సన్నిధి చేరిన సకల మేలులను కురిపించు ప్రభు ఇతడే. ఇతని విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును వసగునుగాక. Yeah.
ప్రార్థించుదము. ఓ దయగల సర్వేశ్వర, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. అందరం కూడా
అక్కడ మరి తల్లి స్వరూపుని దగ్గర గుమికూడదాం. మా కొరకు వేడుకొనండి.